సార్ మీ పేరు ఏం పేరు సార్? నా పేరు ఎస్కే యూనుస్ పాషా అండి. మా నూజివీడు కాన్స్టిట్యూన్సీ ఏలూరు డిస్టిక్. మరి ఏలూరు నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? ఏలూరుకి లాస్ట్ టైం 7-7 కాన్స్టిట్యూన్సీ స్వీప్ చేసామండి. ఈ సంవత్సరం కూడా భగవంతుడి దయ వల్ల 7-7 కాన్స్టిట్యూన్సీ స్వీప్ చేసుకుంటాం. టీడీపీతో జనసేన గెలిచాడు కదా, ఏలూరులో కాపులు ఎక్కువ ఉన్నారు, మళ్ళీ పరిస్థితి ఏంటి? ఏలూరులో కాపులు ఉన్నా కాపులు అందరూ వేస్తారండి. ఏలూరులో కాపులు వేస్తే చేశారు ఆలనాని గారు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గెలిచిందండి. కొన్నిసార్లు ఆలనాని గారు వైఎస్ఆర్సీపీ గెలిచింది. మరి నూజివీడులో కాపులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ 20,000 మేరకు గెలిచింది. కాపులు ఉన్నారు, కాపులు అంటే కాపులు అందరూ జనసేన ప్రయాణం చేస్తే కదన మన కోతి ఆయన పలాన్ కానీ ఆగుతారా? భూమి మీద ఆగడు ఆయన. కాపులు అంతమంది లేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన అసెంబ్లీలో వెళ్ళకుండా ఆపారు. అంటే టీడీపీ జనసేన పొత్తుంది, బ్లాక్ భాషలు అవుతుంది అంటున్నాడు కదా? ఒకటండి, ఇవాళ మైనార్టీ మీటింగ్ జరిగింది, తెలంగాణలో జనసేన పోటీ చేసింది, హింసాలు పోటీ చేసింది. తెలంగాణలో జనసేన పోటీ చేసినప్పుడు అది బీజేపీతో అలయన్స్ అయితే చేసింది. ఇవాళ మైనార్టీ చదివచ్చు మీ మైనార్టీ కార్యకర్త, ఇవాళ జనసేన కార్యకర్త బీజేపీ కండవాసి తిరగాల ఆంధ్ర రాష్ట్రంలో, టీడీపీ కండవాసి తిరగాల? అది ఆ ప్రశ్న మన మైనార్టీ ఆలోచించుకుంటే సరిపోతుంది. అలాగే స్టాండ్ లేని నాయకుడు, పద్ధతి లేని నాయకుడు, స్టాండు పద్ధతి లేని నాయకుడు, మెచ్యూరిటీ లేని నాయకుడు, తన నాయకుడు ప్రయాణం చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుముఖం లేదని నా భావన. మరి జగన్మోహన్రెడ్డి గారు కూడా ఏం చేయట్లేదు, పేద ప్రజలను దోచుకుంటున్నాడు, దోచుకున్న వాడిని చూసి మనం ఎందుకు భయపడాలని నారా లోకేష్ చెప్తున్నారు కదా? వాళ్ళకి తెలుసండి, నారా లోకేష్ గారికి ఎప్పుడైనా సరే ఆయన యువకాలంలో జనాలకి ఇది వచ్చిందా అది వచ్చిందా నేను వస్తే ఇది చేస్తాను అది చేస్తాను చెప్పే ధైర్యానికి లేదు. సీఎం గారిని తిట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవటం, వీడు తిట్టుకోవడం తప్ప తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వాస్తవంగా చేసింది ఏంటి, చేయాల్సింది ఏంటి? నేను ఒకటే చెప్తున్నా వాళ్ళిద్దరికి, వాళ్ళ తండ్రి కొడుకు ఇద్దరికి, మేము ప్రతిపక్షం కాము కాకముందు స్వపక్షంలో ప్రతిపక్షంలో రాకముందు గవర్నమెంట్లో ఉన్నారు 5 సంవత్సరాలు, అధికారంలో ఉన్నారు. ఆ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మేము ఇది చేసాము, ఇప్పుడు మేము ఉన్నాం నవరత్నాలు తీసుకుని జనాల్లోకి వెళ్తున్నాం. మా నాయకుడు 99% పూర్తి చేశాడు, చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు, జనాలకు వెళ్ళా అని చెప్పి గడప గడపకి వెళ్తున్నాం. ప్రతి విషయంలోకి ధైర్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్తున్నాం. కానీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఇది చేశాం, మా కాపీ ఇది కొట్టారు, మనం ఇది మీరు చేయలేపాం, మళ్ళీ వస్తే ఇది చేస్తామని చెప్పుకుంటున్నారు. గడిచిపోయింది గడిచిపోయింది జరిగిపోయింది జరిగిపోయింది, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మేము కనుక వస్తే ప్రస్తుత ప్రభుత్వం ఎంత అయితే ఇస్తుందో అందుకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదా? పకటి వేషగాలు ఏం చేస్తారండి, ఒకటి ఏం చేస్తారండి? ఆ రోజున ఆంధ్ర రాష్ట్రం ప్రజల మీద వీళ్ళకి మోజు ఉండి వాస్తవంగా ప్రజల మమ్మకై తిరగాల్సిన వాళ్ళు అయి ఉండి ప్రజల అవసరాలు తెలుసుకున్న వాళ్ళు అయితే జూమ్ బాబు తయారయ్యి ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మమ్మి గుడి చేసి తెలంగాణలో కట్టుకున్న ఇంట్లోకి వెళ్ళి కొన్ని తొంగున్న వ్యక్తులు వాళ్ళిద్దరు. ఆ రోజు కోవిడ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు నాయకులు జనాలు ఉన్నారండి. ఏనాడైనా జనాలు ఆకలి చూశారండి, జనాల మనసులు చూశారండి, చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అండి, ఒక మందు ఇంజక్షన్ ఉన్న పంచిపెట్టగలిగారండి, ఆకలితో ఉన్న ఆకలి తీర్చారండి, కూరగాయలు పంచి పెడతాం కానీ కోడిగుడ్లు పంచి పెడతాం కానీ నిత్యావసరం ఏంటి, జనాలు ఏంటి అని వచ్చారు. రాష్ట్రానికి ఏం ఉపయోగం, వాళ్ళ సొమ్ము వాళ్ళు సంపాదించుకుని బతకగా క్యాపబిలిటీని పెంచాలి అని చెప్పి ఉచితాలు ఇచ్చినంత మాత్రం వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మీరు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారు, ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు? ఇలా అసలు వాస్తవం చెబుతున్నాను, జనాలకు వెళ్ళి ఇప్పుడు జనాల్లోకి వచ్చి వాళ్ళ తండ్రి కూడా ఇద్దరు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఈ పథకాలు రద్దు చేస్తామని దమ్ము వాళ్ళకుందా, ఈ పథకాలు రద్దు చేస్తామని దమ్ము వాళ్ళకుందా? ఎక్కువ ఇస్తామంటున్నారు, ఏమిస్తారు ఏమిస్తారండి? వాళ్ళు కార్పొరేటర్కి విద్యని కార్పొరేటర్లకు తాకట్టు పెట్టి, కార్పొరేట్ విద్యాస్థులకు కార్పొరేట్ విద్యా స్కూళ్ళకి తాకట్టు పెట్టి తన సమాజంలో ఉన్నదానికి కార్పొరేట్ స్కూల్ యాజమాన్యానికి విద్యని తాకట్టు పెట్టి బాధ్యుల దగ్గర నుంచి మధ్య మెడికల్ సార్ మన వేదల దగ్గర నుంచి లక్షల రూపాయలు స్కూళ్ళు విద్య గుంజుకొని వాళ్ళు కోట్లు సంపాదించుకుంటుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఆ రోజు స్కూలు ఈ రోజు స్కూల్ చూడండి అది నాడు ఇది నేడు, ఆ రోజు స్కూల్ పరిస్థితి చూడండి ఇవాళ స్కూల్ పరిస్థితి చూడండి అది నాడు ఇది నేడు అని చెప్పేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన డిక్షనరీకి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చి ఉద్యోగదానం చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సత్యరామకృష్ణ గారు మాట అన్నారు మా మైనార్టీ మీటింగ్లో, జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఫ్యూచర్ ప్లాన్, రాబోయే తరానికి ప్లాన్, వీడు చేసేది పిట్ ఇంజెక్షన్. ఇప్పుడు నెప్పలింది ఇంజక్షన్ చేసి నెప్పకి ఇస్తారు, మళ్ళీ ఎమ్మడ వదిలేస్తాడు అటు వస్తారు 2 గంటలు నెప్పుతూ, వీడు చేసే పని అది. ఈయన ఫ్యూచర్ ప్లానింగ్, ఫ్యూచర్ని ఆలోచించి రాబోయే తరాలకు ఏం చేయాలి, రాబోయే తరాలు ఎలా బాగుపడాలి, జన జీవిత స్థలాలు ఎలా మార్పు తేవాలి,
జనం ఎలా బాగుపడాలి? నేను మా నాన్నగారు ఒక అడుగు 10 అడుగులు వేస్తే 20 అడుగులు ముందేయాలి. ఏం చేస్తే జనాలు బాగుపడతారు? ఆంధ్ర రాష్ట్రంలో భేదధనాన్ని భేద ప్రజల్ని భేదధన పర్సంటేజ్ తగ్గియాలని ఆలోచనలు ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ధోరణిలోనే ఆ సిస్టంలో పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి వీళ్ళకి పొంతం లేదండి, వీళ్ళు చీటాడుతాండి. వీళ్ళు ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ టైము, నేను జనాలు చేస్తున్నా పకడ వేషగాళ్ళు వచ్చారు, మారు ముఖాలు వేసుకొని వస్తారు. జాగ్రత్త, మీరు ఆ రోజు కష్టపడింది ఎవరో చూసుకోండి, ఆ రోజు మీకోసం బాధపడింది ఎవరో చూసుకోండి, ఆ రోజు మీ కష్టాలు తీసుకురావడం చూడండి, ఆ రోజు మీ ఆకలి తీర్చుకో చూడండి. వీళ్ళు ఈ టైం వచ్చింది, మళ్ళీ టైం ఆసనమైంది, పకడ వేషగాళ్ళు వస్తారు, వాళ్ళు నమ్మద్దు, తరిమి కొట్టండి. వాళ్ళు వస్తే ఒకటి అడగండి, మీ పాత మేనిఫెస్టో పిలుస్తారండి. వాళ్ళు ఇప్పుడు కొత్త చేయడం కాదు, మీ పాత మేనిఫెస్టో తీసుకురండి. ఇగో వైసీపీలో వస్తున్నారు, నవరత్నాలు పట్టుకొస్తున్నారు, మేము చేసామంటున్నారు. మీరు మీ అధికారం రాకముందు పెట్టిన మేనిఫెస్టోని తీసుకురండి, చూపించండి మీ మేనిఫెస్టోలో ఎన్ని మీరు మేనిఫెస్టోలో ఉన్న మీ హామీలు ఎన్ని తీర్చారు, మళ్ళీ ఏం చేశారు, ఏం బుద్ధి వచ్చారు మళ్ళీ అని జనాలకు తిరగబడే రోజు ఆసనమైంది తెలుగుదేశం పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భూస్థాపకం అయ్యే రోజు ఆసనమైంది. థ్యాంక్ యూ.